వెల్కమ్ టు మహాలక్ష్మి వంటిల్లు ఈరోజు మహాలక్ష్మి వంటిల్లు ఛానల్లో చపాతీల్ని మెత్తగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మొదటిగా కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి నూనె ఉప్పు ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి ఇందులో ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి కొంచెం ఉండలు ఉండలుగా వస్తే దాన్ని మొత్తం స్మాష్ చేసుకుని ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని మళ్ళీ కలుపుకోవాలి ఈ వాటర్ కొంచెం గోరువెచ్చగా ఉండాలి అప్పుడే మనకి గోధుమ పిండి చపాతీలు చాలా మెత్తగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలిపేసుకోవాలి సో ఈ విధంగా మెత్తగా కలిపేసుకున్నాం కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక మూత పెట్టి థర్టీ మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత దీన్ని మూత తీసి చూడాలి సో ఈ విధంగా అయింది మరొకసారి సరిగ్గా కలుపుకొని ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుని ఒక వండలా ఒత్తుకోవాలి ఇప్పుడు ఆ వండని తీసుకుని చపాతి పీట మీద కొంచెం పిండిని చల్లుకుని దాని మీద దీన్ని ఈ విధంగా చేసుకొని చపాతి ఒత్తుకోవాలి ఈ విధంగా రౌండ్గా చపాతీని పిండి మొత్తం అప్లై చేస్తూ చపాతి చేసుకోవాలి నార్మల్ రొటీన్గానే చపాతీని ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా దల్సరిగా ఉండాలి ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు ఒక సైడ్కి మడత పెట్టాలి మడత పెట్టి మళ్ళీ ఆయిల్ని యాడ్ చేయాలి తక్కువ ఆయిల్ని యాడ్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా ఇప్పుడు కూడా ఆయిల్ని మొత్తం రాసుకుని అప్లై చేసుకోవాలి ఇప్పుడు మరొక మడతను తిప్పుకొని ఇప్పుడు కొంచెం పిండిని మళ్ళీ వేసుకొని మళ్ళీ చపాతీగా ఒత్తుకోవాలి ఇలా చేయడం వల్ల పొరలు ఎక్కువగా వస్తాయి సో ఈ విధంగా వచ్చింది కదా ఇది మనకి ఇష్టమైన షేప్లో దీన్ని ఒత్తుకోవచ్చు సో దీన్ని చపాతీలా ఇప్పుడు చేసేసుకోవచ్చు ఇది రౌండ్గా కూడా వస్తుంది సో ఈ విధంగా చేయడం వల్ల మెత్తగా ఈ ఆయిల్ వల్ల మెత్తగా వస్తుంది అలాగే ఎక్కువ పొరలు కూడా వస్తాయి సో ఇది ఇంత తలసరిగా ఉంటే సరిపోతుంది చూసారు కదా సో ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసేసుకుందా ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని అందులో ఇది వేసుకోవాలి సో దీని మీద కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం కాలిన వెంటనే ఆయిల్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకుని వేరే సైడ్ తిప్పేసుకోవాలి సో దీన్ని ఒక తక్కువ టైంలోనే వెంట వెంటనే అటు ఇటు తిప్పుకోవాలి అప్పుడు చపాతీ పొంగుతుంది సో వేరే సైడ్ కూడా వెంటనే తిప్పేసుకోవాలి సో ఇప్పుడు చపాతీ పొంగుతుంది చూసారు కదా ఈ విధంగా పొంగుతుంది సో మనం ఇన్ని పొరలు చేయడం వల్ల అన్ని పొరలు పొంగు పొంగి ఇలా వస్తాయి సో ఇప్పుడు దీన్ని వేరే సైడ్ కూడా తిప్పుకొని కాల్చేసుకోవాలి ఇది కాలేటప్పుడు గ్యాస్ అనేది లో కానీ మీడియం కానీ ఉండాలి లేదంటే ఇది మొత్తం మాడిపోతుంది సో ఇది కాలిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం ఇది మూత ఉన్న గిన్నెలో పెట్టుకుంటే ఇవి వేడిగా మెత్తగా ఎక్కువ టైం ఉంటాయి చూసారు కదా ఎలా మెత్త మెత్తగా పొరలుగా ఎలా వచ్చాయో ఇది కొంచెం టైం ఎక్కువ పట్టినా కానీ చాలా రుచిగా వస్తాయి సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ విధంగా చేసుకుని చూడండి ఓకే గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్